మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుకుంటాము. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరగటమే కాదు అందాన్ని కూడా పెంచుతుంది. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇదంతా సైన్స్. అలాగే నిమ్మకాయలను దిష్టి దోషాలను ప్రతీతి శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం. నమ్మకాలన్నీ నిజాలా అంటే చెప్పలేం, కానీ నమ్మకం అనేది ఓ రకమైన బలమే అనేది మాత్రం వాస్తవం. అయితే మనం నిమ్మకాయలతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు పొందవచ్చు. షాపుల ముందు ఇలా వేలాడుతూ తమ వ్యాపారాలను నాశనం చేయాలనే దుష్ట శక్తుల నుండి రక్షిస్తాయనే నమ్మకం. మంత్రతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదనే భావిస్తారు. అలాగే గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 4 నిమ్మకాయలు లవంగాలు తీసుకెళ్లి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయనే నమ్మకం. వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకుని షాప్లోని 4 గోడలను ఒక్కసారి ఆ నిమ్మకాయతో టచ్ చేసి ఆ తరువాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి ఆ 4 దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచటం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం. మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండడం ద్వారా ఎలాంటి ప్రతీత శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. అలాగే మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వలన వాస్తు సెట్ అవుతుందట. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకొని కింద నుండి పై వరకు వారిని చూస్తూ దిష్టి తీసి దానిని 4 సహన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి పోతుందట. ఇలాంటివి నమ్మని వాళ్లకు ఈ నియమాలు వర్తించవు, ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది. మీరు ఈ వీడియో గురించి ఏమి చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.